స్వాగతం. ఆదిలాబాద్ రిమ్స్ లో వైద్య సిబ్బంది తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైద్యం కోసం వస్తే సీరియస్ కండిషన్ ఉన్న పేషెంట్ కే యూరిన్ బ్యాగ్, ఫ్లూయిడ్ బాటిల్ ఇచ్చి వార్డులకు షిఫ్ట్ చేస్తున్నారు. స్వయాన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి ముందే ఇలా జరగడం వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్ట. ఇంతకీ పేషెంట్లను ఎలా ట్రీట్ చేస్తున్నారు? వార్డుల తరలింపులో వైద్య సిబ్బంది ఏం చేశారు? ఆదిలాబాద్ రిమ్స్ లో జరిగే దారుణాలను మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. రిమ్స్లో వైద్య సేవలు అందించడం అంటే ఏ విధంగా జరుగుతుందో ఒకసారి చూసుకోవచ్చు. ప్రస్తుతం చూసుకోవచ్చు పేషెంట్కు డైరెక్ట్ వాళ్ళే ఫ్లూయిడ్స్ తీసుకొని ఇక్కడ రావడం జరుగుతుంది. అయితే వైద్యులు ఎవరు లేకుండా వీళ్ళే పేషెంటే ఇక్కడికి వస్తున్నారు. అసలు ఎందుకు వస్తున్నారు? ఫ్లూయిడ్స్ చేతిలో పట్టుకొని పేషెంట్ ఇలా వస్తున్నారు. అయితే ఎందుకు వస్తున్నారు, ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏంటమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అక్కడ మీదికి రామందాలు మేము ఇక పట్టుకుంటాం, వేసుకుంటాం. ఇద్దరు పోయిన పేషెంట్లు మేము ఒక పట్టుకోమంటే ఇట్లా తెచ్చుకున్నాం. బెడ్ కానీ ఏమి బెడ్ ఉండే సార్? ఉండే. పైకి పైకి. ఇప్పుడు ఎక్కడ ట్రీట్మెంట్ చేసుకున్నాం? మరకగూడ సార్, మరకగూడ నుంచి వచ్చినాం. మా కొడుకు అయితే క్రిమి సంహారక మందు అది పిచికారి చేసి ఇక్కడికి రావడం జరిగింది. చెప్పిండు సార్, అందుకు మేము వచ్చినాం. ఇక లేకుంటే మేము రాకుంటే కదా. పైన పోవచ్చు. డిఎంఈ సాక్షిగా జరుగుతుంది ఇది. డిఎంఈ ఇక్కడ రావడం జరిగింది. ప్రస్తుతం డిఎంఈ ఉండి సీరియస్గా చెప్పడంతో పేషెంట్ని ఇప్పుడు ఒక అది ఇచ్చి పంపిస్తున్నారు. అయితే డిఎంఈ ఇక్కడ ఉండగానే కళ్ళ ముందే ఇలా జరగడం కొంత దారుణమైన పరిస్థితి అని చెప్పచ్చు. అయితే దీనికి సంబంధించి డిఎంఈ గారు అందుబాటులో ఉన్నారు సార్, అడుగుతున్నా సార్ ఏంటి సార్ ఈ విధమైన దారుణం, ఇంత దారుణం? అందుకేనండి ఇప్పుడు అదే ఇమ్మీడియట్ తీసుకొచ్చి ఎవరో కన్సర్న్ సిస్టమ్ తీసుకురమ్మని చెప్పాను. ఒక ఎమర్జెన్సీ కేసుని షిఫ్ట్ చేయడానికి ఒక పద్ధతి ఉన్నది. దానికి అక్కడ సిస్టరు ఒక వార్డ్ బాయ్తోని స్ట్రెచ్చర్ మీదనో ట్రాలీ మీదనో ఇచ్చి పంపించాలి. ఇది పద్ధతి కాదు. ఇది నేను ఇమ్మీడియట్ దాని వల్ల మీద యాక్షన్ తీసుకుంటాను. నేను అంటే ఒక సీరియస్ కండిషన్ ఉన్న పేషెంట్ ఈ విధంగా ఎవరు పట్టించుకుంటలేరు కదా. కనీసం ఎవరన్నా 108 వస్తే ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ అన్న ఎవరన్నా పోయి అది తీసుకొని అయితే పంపాలి కదా. వాళ్ళు ఎవరు పంపుతలేరు. మరి బాధ్యులు దానికి ఎవరు? మేము తీసుకొని వస్తున్నాం. దానికి బాధ్యులు ఎవరు? ఈ ప్రభుత్వమా మరి రాజకీయవేత్తల? అదైతే కుల్ల డిక్లేర్ కావాలి కదా. అసలు సీరియస్ ఉండి వస్తే మళ్ళీ పరిస్థితి పరిస్థితి అంటే ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చింది. ఆ పేషెంట్ వచ్చినప్పుడు ఎవరన్నా ఒకళ్ళు వచ్చినప్పుడు వాళ్ళైతే డిసిషన్ తీసుకుంటలేరు. మా పరిస్థితి ఏంటి? ఇది ఎన్టీవీ ఇది గుర్తించి డిఎంఈ దృష్టికి తీసుకుపోవడంతో డిఎంఈ సీరియస్ అయ్యి ఇప్పుడు ఒక వీల్ చైర్ ఇవ్వడం జరిగింది. పేషెంట్కి సంబంధించి పేషెంట్ బంధువులే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ సంబంధించిన బ్యాగ్స్ పట్టుకొని పైకి వెళ్ళమని చెప్పినట్లుగా వీళ్ళు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి వీళ్ళ ఆవేదన ఇలా ఉంది. అయితే సీరియస్ కండిషన్లో ఉన్న పేషెంట్కి ఈ విధంగా చేయడం పట్ల రిమ్స్ వైద్యాధికారుల తీరుపై ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే 108లో సీరియస్గా ఉండి తీసుకొచ్చిన పేషెంట్లను కూడా కేర్ టేకర్స్ కావచ్చు, తర్వాత తీసుకొచ్చి వార్డుకి షిఫ్ట్ చేసే క్రమంలో ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే డిఎంఈ కళ్ళ ముందే జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తారనేది అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే డిఎంఈ దృష్టికి ఎన్టీవీ తీసుకుపోయిన నేపథ్యంలో వాళ్ళని పిలిచి ఇప్పుడే తగిన చర్యలు తీసుకుంటామని అయితే చెప్తున్నారు. అయితే డిఎంఈ కళ్ళ ముందు జరిగిన విషయానికి చర్యలు తీసుకుంటారు. మరి మిగతా సమయాల్లో జరిగిన పరిస్థితి ఏంటి, ఇక్కడికి వచ్చే రోగులకు కానీ లేకపోతే వైద్య సేవల కోసం వచ్చే వల్ల ప్రాణాలకు లెక్క ఉందా లేదా అనే విషయాలు దీన్ని బట్టి అయితే అర్థమవుతుంది. మరి ఉన్నతాధికారులు ఇలాంటి వాటిపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. మరి కెమెరామెన్ సత్యంతో సారంగపాణి ఎన్టీవీ ఆదిలాబాద్.